పర్మిషన్ తీసుకున్నామే, పర్మిషన్ కాదు. రేపు 5,000 జిల్లాలో టైల్ కట్టాలి. మీరు పైన 500 కట్టచ్చు. నిన్న ఎస్ఐ సార్ దగ్గ పోలీస్ మీరు ఏముంది సార్? ఎక్కువ మాట్లాడు కాకో, ఎక్కువ మాట్లాడుతా మళ్ళీ నాకా నీతో బరీ నారాయణ మాట్లాడుతున్నారు. అంతా నీదేనా? ఈ ఊళ్ళో కోతులు కుక్కలు మనుషులు మొత్తం నీదేనా స్వామి? గాంబసేంద్ర నీదేనా? ఇందుకు నువ్వు వాచ్మేనా కానిస్టేబుల్? మా సార్ వచ్చిండు అందరికి మర్యాద రా. ఏమని మళ్ళీ మాట్లాడతావు? కాదు, మేము ఏదో నేనేం చెప్పాలి? ఇప్పుడు మీది ఏ ఊరు? మా ఊర్లో మేము చేసుకుంటున్నాం. నువ్వు ఏ ఊరు నుంచో వచ్చి దొంగపల్లి సార్? వచ్చాము సార్, మా తప్పు చెప్పండి. ఏదో మీరు అచ్చరంగా చేసుకోమని చెప్పారు, కానీ నువ్వు ఎవరు తప్పు తప్పాలి సార్? ఇది అంటే డ్రెస్ యూట్యూబ్ డ్రెస్ నీకు పోలీసేపా? నేను నువ్వేంది మళ్ళా ఒరే, నువ్వు ఎవరు? నువ్వు అట్ట మాట్లాడే కుక్క, ఒక కుక్క ఇక్కడ నువ్వు ఇక్కడ ఎవరు కోపడు కాకండి, ఇది కామెడీ కోసమే. మీ ఎవరు కోపం ఇచ్చుకోవాలి? మేము నవ్వుకుంటే దానికి ఇంగ్లీష్ కొట్టం లేదు ఇలా అంత మిట్టలేని. ఇప్పుడు నీ కొట్టం కుత్తా ఎంగ మాట్లాడు. ఇప్పుడు మేము చెప్పేది ఒక మాట ఉందా? ఇప్పుడు మీరు వచ్చిండ్రు కదా, ఏం నాకని వచ్చిందా? మీ ముగ్గురు
అక్కడ ఎక్కువ లేదు మీకు తలా మూడు రూపాయలు తగ్గుకోండి మాకాడ లేదు అంత డబ్బులు ముత్తాల ప్రసాదు రాజమావ మామయ్య మనల్ని పోలీస్ అయితే మామయ్య రాజనా హలో చిన్న బిడ్డ పెద్ద బిడ్డ ఆలి బిడ్డ ఆలి బిడ్డ నువ్వు లేదు గబ్బులు ఎత్తు అట్టద్దు అందరు ఈ కుందేళ్ళ పేర్లు అందరు చెప్పు ముత్యాల ఆలి బిడ్డలు ముత్యాల రాజమామ ముత్యాల శాంతత నమస్తే ఇప్పుడు ఇప్పుడు ఏం మేము ఒక నిమిషం కొంచెం ముందు మేము ఏ కార్యక్రమం చేసుకుంటున్నామంటే ఇప్పుడు దాకా పూజ కార్యక్రమం అయిపోయింది అందరికి భోజనాలు పెట్టినాం ఇప్పుడు జరగబోయే కార్యక్రమం మా వాడు నల్లయ్య గారు బాలయ్యని ఒకడు తోకరున్నాడు వాడిని పిచ్చి చికెన్ రాయిని వాడిని పిచ్చి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది సార్ సార్ మీకు ఉండు మీకు ఉండు ఉండు సార్ సార్ రేపు ఇన్ని సార్ చెప్పేది రేపు మూడు రోజులు సార్ రేపు పొద్దున్నే వచ్చి ఇంత ఏమన్నా ఇచ్చుకోండి మూడు రూపాయలు మా కాడ ఉండేది అట్ట మూడు గేడు కాదు నీ పేరేం పేరు ముందు రామన్న గారే నీది నర్సింహులే నాకు తెలిసిందే నీ పేరు రాపించిందనే నువ్వు రాపించింది నువ్వే పోయి నీ పేరు సార్ నీవే వచ్చింది నీ కోసమే వచ్చింది నేను తప్పు చేయను సార్ కాదు గణపతి స్వామికి పండగ చేయాలనుకున్నారు నిజమే అవునవును కాగితం ఉందా లేదా ముందు అరేవా ప్రోగ్రామ్ అంతా మీదే కదా మీ ప్రోగ్రామ్ అంతా మీ సినిమా పెద్ద పెద్ద సినిమా తల్లిదండ్రులు అక్క చెల్లె అమ్మ నాయన అంతా కూడా మీ ప్రోగ్రామ్ ఒక నిమిషం చెప్పాను సార్ నేను చెప్పండి ఒక్క నిమిషం ఉండండి ఒరే నేను సరళమైనది ఒకటి నువ్వు కుక్కలు కుక్కలు ఒకటి ఇది ఏందిరా రాయగా ఇది ఫుల్లైనట్టుంది పొద్దున వాడిని కిల్ల కిల్లకి ఇనిపిపోతే కవితం అదే కథ సిఆర్ గారు ఎవరి టాపిక్ నీకు నేనే దాచుకున్నారా అత్తలేము భాస్కర్ ఫ్రమ్ టీఎల్ ప్రచార్
సరే కశాపు మరి ఎట్లా అది కాదు నాయన మందు పడేదాకా ఏంటి నాను ఒకవేళ మందు తాగాలని నేను సాగని కాదు మీ అలా అల్లగాని కాదు మీకు చెప్పిన ఇంత బిడ్డ మీరు ఎంతమంది ఉండరా ఇప్పుడు మొన్న ఆడ పోల్టేజ్లో 5 మందినే రాసింది మేము ఇప్పుడు 20 మంది అయినరు ఒక్కొక్కరికి కీళ్ళు నిలకొట్టుకుంటే పద్దన ఏ నర్సింహుడిగా నీ పేరు నువ్వు పద్దన వీళ్ళందరినీ పిలుచుకుంటా అదే పోతున్నా మా కాడున్న 3 రూపాయలే ఎంతమంది 3 రూపాయలే ఆ 20 మంది పేర్లు చదువురా కుక్క ఏ కుక్క నీ పేరు కూడా కట్టారు కుక్క అని రాపించిండ్రు వాళ్ళ కుక్కలే పోసే కుక్కలే పక్క ఎవరు నీ కుక్క బాలయ్య కదా ఇప్పుడు నీకు 3 అంశాలు కావాలా కాదు కాదు సార్ సార్ మీకు పోలీసు వాళ్ళు కదా మీరు డ్యూటీ కరెక్ట్ చేస్తారా డ్యూటీ కరెక్ట్ చేయబట్టి కదా లోవుడే ఇంత దూరం వచ్చింది మీకు ఎంతమంది ఎందుకు వచ్చిన నేను కింద చూడు పెరుగుతురా ఒరే ఒరే నర్సింహ గారికి జాస్తి అయింది అడ్డం మాట్లాడగలరా మనిషికి అడ్డం మాట్లాడితే అర్థం కాదు సార్ నెత్తి మీద టోపీ కింద కింద పైన అన్ని కరెక్ట్ ఉండే అన్ని రావుడే నీకు ఇబ్బంది లేదు ఎప్పుడైనా చూపిస్తా నీకు కాదురా నీకు చెప్పాను నీకు ఉద్యోగం వచ్చిన మంచి నువ్వు కుతలకు పడ్డు రోజు నువ్వు పోయి లంగా జాకెట్ ఓన్ వేసుకుంటా అయిపోయింది పో నీ పని అయిపోయింది పో అమ్మ మన ఊరి మొత్తానికి మన జిగేలని వస్తుంది పోలీస్ పని అయిపోయింది అమ్మా అక్కలారా అన్నలారా మా గుడ్డోడు వచ్చున్నాడు మీరు జాగ్రత్త అమ్మా పిచ్చాడంటే మళ్ళీ దాంట్లో వాడుతా ఎవరు కొత్త పిచ్చిగాడు ఒక కన్నుగా వచ్చి ఒక కన్నుగా కాకుండా పాత్ర బాను వచ్చిండమ్మా చూడండి లచ్చనం వచ్చి అత్తరు సాయిబు అత్తరు సాయిబు బాగుందమ్మా సూపు కొనొచ్చింది అత్తరు సాయిబు బాగుందమ్మా నచ్చింది అత్తరు సాయిబు బాగుందమ్మా చూపుకు నచ్చింది చూపులతోనే బిండెల మెత్తని చూడులు వచ్చింది
సాయిబు తొందరగాను రా తొందరగా ఏమి అంత కరెక్ట్గా ఉంటుంది అందరం వేసుకోవాలి సంతోషంగా ఏం ర్యాంక్ అలసరం ఏం అవసరం లే మనకు అత్తరు సాయిబు బాగుందమ్మ సూపుకు నచ్చింది అత్తరు సాయిబు బాగుందమ్మ సూపుకు నచ్చింది సూపులతోనే గుండెల మెత్తని చూరులు గుచ్చింది అత్తరు సాయిబు చికెన్ వచ్చేసింది ఆరు పాట అర్థం చేయాలంటే నెంబర్ అడిగి ఉన్నారు అత్తనాన్ని తెలిసి పక్క నుంచి కూడా వచ్చాం Exclusive DJ Sai Ganesh. అబ్బా 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 రే రే రే
DJ Sagar. Exclusive DJ Sai Ganesh. ఖాళీ సన్నమిడు
Thank you.
ఈ ప్రపంచం వల్ల ఎవరో ఇట్లా అంటారా అన్న, నేను మందులు అమ్ముకున్నాను అమ్ముకున్నంత మాత్రానా మందులోడు ఆయన న్యాయమా? ఇలా కండక్టర్ ఉన్నాడు, కండక్టర్ మొగుడా అంటారా? పోలీస్ ఆయన ఉన్నాడు, పోలీస్ మొగుడా అంటారా? నేను మాత్రం అంటారు ఖచ్చితంగా. ఎందుకంటారు? అలా అట్లా అంటే నన్ను కూడా అట్టే అనాలి. కానీ దండం పెడితే ఒక మాత్రం అన్నారు బాకీ. ఏ మాట? అదే ఏ మాట చెప్పు. మాట మాట మాటి మాటి మాట మాట భూకంపాలు వచ్చి సునామీలు వచ్చి భూమి అంత బదలైపోయినా కూడా నా గుడిసెలో ఉన్న ఒక ఈకలు కూడా అందుకే నీ మేడలు మిద్దెలు అపార్ట్మెంట్ లో కాప్లెక్స్ లు ఐమాక్స్ లు డూప్లెక్స్ లు టీప్లెక్స్ అందించి నా గుడిసెలు పెట్టు. కానీ ఆ మాట మాత్రం
బ్యాగ్ లాగా వచ్చింది. అప్పుడు కానీ రైల్వే స్టేషన్ వారు నీ రైల్వే స్టేషన్ పంపించాలా? నీ నైట్గిరి ఊడదా కొత్తరా రాగానించి పెద్ద నాయకుని వచ్చింది. ఈ పక్క పెద్ద నాయకుని వచ్చింది, ఈ పక్క పెద్ద నాయకుని వచ్చింది. ఇది ఓన్లీ నాయన వేసేది ఈ పక్క అశోకయ్యా కానీ మరి ఇంకా నాయని ట్రాక్ లోకి వచ్చింది. ఏంది కింద కట్టేసినట్టే కింద బొల్లాడి పెట్టుకోవాలి, నీకు బాగా అనిపెట్టుకోవచ్చు కదా, నీకు బాగా అయ్యే కావాల్సింది.
ఏం పెట్టుకుందండి నీకే బయట కావాలమ్మా ఈడ భాగం రంగసాని డాన్స్ చేయని వచ్చి నీ బయట అడుగుతున్నావు భాగం రంగసాని మాటలు ఆడే కానీ నువ్వేమ్మా ఇది పక్కన కాదు ఏంది నువ్వు కనిచి అద్దెకు పైన కూర్చోలో ఈయన మెగాస్టార్ చిరంజీవి లేకుంటే రాదా రాదా ఇప్పుడైనా కట్టలేదు ఇప్పుడు కట్టలేదు ఆడపే ఓన్లీ రొమాన్స్ నో రక్తి నో ముక్తి ఓన్లీ రక్తి కానీ కానీ ఏం పడరా వచ్చే రామ్మ బిడ్డు డీజే వచ్చే రామ్మ ఏం పెట్టాలి డీజే వచ్చే రామ్మ బిడ్డు కానీ రా బిన్న ఏంద్ర టైం లేదురా తెల్లవారు మేల్కోలేరు మరి ఏంటి వేసుకున్నావు నువ్వు నువ్వు ఏంటి వచ్చినావు బతుకు చట్కా పండుగ బతుకు చట్కా పండుగ వచ్చినవా బతుకు చట్కా పండుగ వచ్చినవా ఏమి ఎంతమంది చెయ్యిందమ్మా నిన్న ఎంతమంది మొగ్గురు నీకు ఐదు మంది సార్లే ఇంతమంది వచ్చినా అసలు వచ్చిందే ఒక పక్క కన్ను కొడుకున్నాయంట ఏ మనిషిని లవ్ చేసినవా వాడు ఎప్పుడు కొంచెం ఇట్లా చూడు వారని సిగ్గు సిమరా లేదురా నీ బాడు బుద్ధి అత్తరి సాయిబో పాట పడండి రామ్నా అత్తరి సాయి పెట్టండి రా లేకపోతే బాబర్ సాయి పెట్టండి గంట అయితే గంట అర్ధ గంట అయితే ఫుల్ ఫుల్ ఇది సాయిబు బాగుండమ్మకు నచ్చింది సాయిబు బాగుండమ్మ సూపుకు నచ్చింది సూపులతోనే గుండెల మెత్తని చూడు వచ్చింది
పోటో పోవాలి సేతు చెయ్యే పట్టి ఆ జాబు గురుజు బాయి లేపు గంటుంది అర్ధ గంట ఉంది ఎంతమంది ఆడనండి ఈ పక్క వీడు దిగును వీడు దిగును నువ్వు నీకు ఆ మనిషి దాంతులు ఆవిష్టపడలేదు నీకు గప్పడి నువ్వు గప్పడిచ్చాను ఆ మనిషి దాంతులు ఏం నేను డైరెక్షన్ చేస్తాను కదా గణేష్ పండుగ జరుపుకున్నాం గణేష్ పండుగ మంచిగా జరుపుకుంటున్నాం పాట పాడాలు ఆట పాటలతో అన్నదాన కార్యక్రమం బాగా జరుపుకుంటున్నాం జై బోళ గణేశ్వరరావుకి
ఓరు పిచ్చి కుక్క, ఓరు కుట్టడు, లింగుడు పోయింది కడుతున్నా. మీరు నా మగుళ్ళు మగుళ్ళు మగవాళ్ళకు లింగిలు ఉంటాయరా, నైట్ కట్టమని చెప్పు బాయ్, మా నైట్ కట్టమని చెప్పాలా? కాదే, ఎట్లా పిలిచేది నీకు తెలీదా? ముగ్గులుగా పిలిచేది నీకు తెలీదా? నేర్చుకో నువ్వు ముగ్గుంతు నీ పెడతారా? కాదు మగుడా, నా చేత చేత కాకుంటే నువ్వు నేర్పుకో మగుడా. ఇప్పుడే ఇప్పుడే మా కూతుర్ని పంపించినవే నీకు ఎక్కువ నలబాగు నిదాన. ఏ పాట వేసామని అత్తరు సాయిపోయి కాదు. ఇప్పుడు ఇప్పుడు ఏం పాట పెట్టింది చూడు పిన్నమంట. ఎంతమంది నీకు మొగుళ్ళు? ఇద్దరు ఒకరి తాలరా? ఇద్దరంటే గుడ్డాడు కనుక్కోలేనప్పుడు పిచ్చుకుక్క, పిచ్చుకుక్క కనుక్కోలేనప్పుడు గుడ్డాడు. కన్ను కాంపలు వాళ్ళు ఇద్దరు కుక్కలను గుడ్డలు చూసుకున్నావు? వాళ్ళ కన్ను నేను రిపోర్టర్ని ఉండు, నేను రిపోర్టర్ని, నేను అడగాలి కదా ముందు. ఇప్పుడు ఉండు, నువ్వు గుడ్డని కుళ్ళు ఎందుకు చూసుకున్నావు అంటే నేను యాడైపోయిన గుడ్డు కనుక్కోలేనని. నేను నాయనా ఎవరు ఉద్దేశపరిచింది కదా, మీరు ఎవరు అనుకోవాలి? ఏం అనుకోవాలి? కామెడీ కోసం. వద్దు 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 వద్దు, మీరు అంతే అంతే అంతే. ఆ మనిషికి ఏమి కైపడలేదు, వాడలేదు. ఎవరికి కామెడీ? కామెడీ కోసం కానీ చెప్పేది రాదు. నువ్వు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు సార్. నువ్వు గుడ్డు అని కుక్కలు ఎందుకు చేసుకున్నావు? మనుషులు లేరా? ఎందుకంటే గుడ్డాడు కనుక్కోకుండా చెడు మాతడు అప్పుడు ఎంత చెప్పిన అర్థం కావలే. చేసుకోవాలి కామెడీ కదా, అర్థం చేసుకో. కట్టి తమ్ముంటే కుక్క ఎలుతుంది. ఆ ఇంటికి అడిపోయినప్పుడు నేను మోగింటికి పోతా. ఇద్దరు పని చేస్తా, ఏడ సంసారం చేసేది. మరి వాళ్ళు చేయకుండా ఎటు సమానం? చూసుకుంటా. ఎంతమంది కావాలి నీకు? యాభై మంది మారుతా. నన్ను కూడా రిపోర్టర్లు ఆ టైం లేక మాకాడ అందరూ ఒకటి అంటే కాదు. నువ్వు ఏంది వీడి కూడా మళ్ళా పంచి వచ్చిందే ఇప్పుడు? నువ్వే ఊరు అట్టతలు కాదు, నువ్వు అంత కనపడుతుంది. దారిందా అమ్మ? దారేసుకున్నావు? దారిలేదు, నీళ్ళు పోసుకున్నావు ఒకటి ఒకటి రెండు నీళ్ళు నేను సామాన్తో దారేసుకోను. అవునా, దాయేసుకుని అలవట్లేదా? లేదు మొగుడా, నువ్వు ఒకసారి కొట్టుకున్నాడు కాదా? ఈ ఆడికైనా పోతే కొనుక్కునేవా? కట్టి తెంగుంటానే పరిగెత్తుంది కుక్క. సరే సరే కానీ మరి మా ఊరు పని వచ్చింది. ఏం పని? నువ్వు కనుకుండు ఒక నుంచి ఒక నుంచి ఉండు ఉండు. ఈ మనిషికి కళ్ళు కాపడాకపోయా, ఆ మనిషికి తాడు కట్టుకోవచ్చు మెడకు. ఇద్దరిని తెచ్చితివే, మరి ఏం ప్రోగ్రామ్ తెచ్చుంటారు మీరు వచ్చి మా ఊరు? గణపతి స్వామి తిన్నాలంటే సరే గుడ్డాడు ఒక మగ పంపించి కట్టి తెంగుంటే పిచ్చి కుక్క ఇంకొక ఇంటికి పోతే నేను ఎట్టగడ తిప్పలు పడి ఒకవేళ 5,000 పాటు 10,000 సంపాదించుకొని వచ్చిన సార్. ఇప్పుడు అమ్మా కాదమ్మా, ఇప్పుడు మీరు మా ఊరికి ప్రోగ్రామ్ చేయని వచ్చిండ్రు. ఒక మనిషిని అట్ట పంపించేది, ఒక మనిషిని ఇంటి పంపించేది. నువ్వు ఇక్కడ ఏమి చేయకపోతే మా ఊరు రావాలా, మా గుడ్డ రావాలంటుంటే ఎవరు చేయలేడు ప్రోగ్రాము? ప్రోగ్రాము వాళ్ళతో పని లేదు. నేనున్నా మావాడు గ్రామ పెద్ద పెద్దవాడు వచ్చినాడు. వాంటే మళ్ళీ సరే పర్లేదు లే మీకు. మా ఊరు పెద్ద మనిషి, ఊరు పెద్ద మనిషి అట్టయితే 250 లక్కి మనం కాడికి వచ్చి మాట్లాడు మనం. సరే ఇప్పుడు మీకు ఏం కావాలా?
ఇప్పుడు మీకు ఏమి కావాలా అది చెప్పండి. మాట్లాడేటప్పుడు మీరు మన పక్కన అందరూ మాట్లాడుతున్నప్పుడు అది మేము ఏం అడుగుతామండి, మేము ఊరికి వచ్చిండ్రయ్యా మీ కోరికలు చెప్పండి మేము తీరుతాం. తీరుతాం అంటే మా పిచ్చి కుక్కకు 560 రూపాయలు లెక్క. ఏదానికి 560 ఏమిది కరెక్ట్? మీరు ఏం చేయమన్నా చేస్తాడు, వంగోమన్నా వంగుంటాడు. కుక్కలు మేము వంగబెట్టుకో. మా మొగుడు అంటే ఇంకొక మొగుడు ఉన్నాడు, ఇంకొక మొగుడు గుట్టి కన్నీటి చూడమంటే చూస్తాడు. నాతలు వాళ్ళ పెళ్ళాన్ని ఏమన్నా చేసుకోండి మీరు. అయితే మీరు నువ్వు పెళ్ళాము అయితే నువ్వే ఇవ్వమంటాను, నువ్వే కంటే నువ్వు రా. మరి లెక్క చేశాను కాదు, మా గుడ్డని మా ఊరిని రెడీ రమ్మను వాళ్ళు మంచిగా 500 ఇవ్వమంటారు, 200 ఇవ్వమను. ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి ఎక్కడైనా కనిపించే ఒక 10 రూపాయలు ఇవ్వండి. ఇతను చూసేదానికి 6 అడుగులు ఉంటాడు, ఏం లాభం లేదు. మా ప్రోగ్రామ్ చూసినందుకు పొట్ట కూడు పెట్టుకుని చేత పెట్టుకుని వచ్చినందుకు మాకు ఏమైనా చేయండి. తలా 10 20 తలా 10 20 ఇవ్వచ్చులే. మా వాళ్ళు మా ఇంటి కాడ, మా వాళ్ళు మా ఇంటి కాడ, మీ ఊరికి పొట్ట జానని పొట్ట చేత పట్టుకుని వచ్చినాం. మాకు తలా 10 20 ధనం చేయండి నాయనా. హలో, ఏమే ఏ ప్రోగ్రామ్ వేసేయడానికి వచ్చినవే? మనము దేవస్థానానికి వచ్చినాం, ప్రోగ్రామ్ చేస్తాం.
ఉండు 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 నీకు ఎంత ఒప్పుకున్నది, నువ్వు ఎంత ఒప్పుకున్నావు? నీకు 10,000 రూపాయలు ఒప్పుకున్నావు. మేము ఎంత ఇస్తా ఉన్నాం తెలుసా నీకు? మేము ఊర్లో ఉండే వాళ్ళందరూ కలిసి తల 10 ఇస్తామయ్యా మా హీరోయిన్ కోసం. నీకెందుకు? మా హీరోయిన్ మా ఊరికి వచ్చినాక మేము మీకు అట్టాన్ని మా తప్పమాగా లేదు. ఇది నీది భార్య? ఇది ఎవరు? ఇది ఎవరు? ఉండు ఒక నిమిషం, ఒక నిమిషం ఉండు. పొట్ట పొట్ట చేత పట్టుకొని కూటి కోసం వచ్చాను. తల ఒక ముద్ద, తల 10 రూపాయలు దానం చేయండి. గంట అయింది బా గంట తీసివారా రే లైవ్ అది లైవ్ గంట రాలేబ్బా ఈరోజు రాలే.